ఇదే మా రూము. హే విష్ణు, వాట్ ఇస్ సడన్ సప్పాయ్? సో ఇది మా హాల్, చాలా పెద్ద హాల్ లాంటిది. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చినారు, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ టీవీ పెట్టుకుంటే ఇక్కడ మేము కూర్చోకూడదు, బయట నుంచి చూడాలన్నమాట, అంత చిన్నగా ఉంటుంది స్పేస్ ఇక్కడ. అందుకే మేము ఇక్కడ వాడట్లే. ఇది మా చిన్న దేవుని రూమ్. ఎప్పుడో 2021లో ఒక్కసారి ఏమో తెరిచినట్టు గుర్తు, మళ్ళీ అవసరం రాలే. ఆ రోజు గృహప్రవేశం చేసినాం అన్నమాట మేమే. ఇది ఏదో లగేజ్ ఏదో సర్దినారు ఇక్కడ. దాని తర్వాత ఎవరైనా అనాథలు వస్తే పడుకోవడానికి ఒక షాప్ ఒకటి, దాని తర్వాత వర్క్ చేసుకోవడానికి వర్కింగ్ ప్యాడ్ ఒకటి. ఇదంతా మా ఓన్ది లగేజ్. ఒక చిన్న స్టాండ్ కూడా ఉంటుంది. ఇంకా ఏవో క్యాప్సూల్స్, ఇదంతా ఏదో ఒకసారి కింద ఉన్నప్పుడు ఏదైనా ఇచ్చినట్టు అవి, అంటే బ్యాండేజ్లు. ఇది బ్యాండేజే, ఇది ఇదంతా ఎందుకు? రూమ్ ఎట్లా ఉంది కదా చూపించాల్సింది మనం. సో దిస్ ఇస్ అవర్ కిచెన్. ఇది స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాం ఈ కిచెన్ని. ఇదంతా అదే కరువు బాధితులు వస్తారంటన్నమాట ఇంటికి అప్పుడప్పుడు భోజనానికి. సో వాళ్ళ కోసం ప్లేట్లు, ఇది స్టైల్గా ఉన్న మా డస్ట్బిన్. ఈ వాటర్ బాటిల్ అన్నీ ఎందుకంటే అది ఆ కరువు పిల్లల కోసమే. వాళ్ళందరికీ ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని పోసిద్దామని. ఇంకా దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ స్టవ్. ఓ స్టవ్ మీద గంట పెట్టినారు, సారీ. దిస్ ఇస్ అవర్ స్పూన్. ఇంకా ఓ మధ్యలో ఒకటి మర్చిపోయినాం, ఇది రైస్ కుక్కర్. ఇక్కడ గ్యాప్లో ఉండిపోయింది యా. ఇది ఒక 5 ఇయర్స్ అయి ఉంటుంది తీసుకొని. ఇంకా ఇది మా వెంటిలేటర్. సారీ, అది వెంటిలేటర్, ఇది విండో. దాని తర్వాత ఇది మందు కాదమ్మా, ఇది దీని లోపల ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఊరికే జస్ట్ బాటిల్ మాత్రమే ఇది, తప్పుగా అనుకోకండి. సో మన దగ్గర ఇన్స్టంట్ స్టవ్స్ అండ్ కాఫీ ఎప్పుడు చేసుకోలే, కానీ కాఫీ మా కప్పులు అయితే ఎప్పుడు ఉంటాయి మా ఇంట్లో. అట్లా స్టైల్గా చూసినారా, పైన చూసినారా, అంత ఒక మిక్సీ జార్ అమెజాన్, ఆ పెద్ద అమెజాన్ డబ్బాలు వాచ్లు వచ్చినాయి కదా. తర్వాత ఈ బాటిల్స్ కూడా ఊరికే పెట్టుకున్నాం, ఎప్పుడన్నా క్యాండిల్స్ కానీ ఇట్లా నూనె వేసుకోవడానికి అవి వాటిని వాడుకుంటాం అనమాట. అందుకే క్లీన్గా బాగా నీట్గా బయట ఎక్కడో దొరికింటే తీసుకొచ్చి క్లీన్గా కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఈ గ్లాసెస్లో మీరు తప్పు అనుకోదండి, ఈ గ్లాస్ ఎందుకు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ అయ్యి ఇక్కడ చూసినారా, మా దగ్గర థమ్స్ అప్ 7 అప్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట, దాన్ని తాగడానికి గ్లాసెస్ వాడతాం అంతే. యా యా, ఓకే ఇట్స్ ఓకే, అలవాటు పొరపాటు. ఓకే, దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ ఫ్రిడ్జ్ వాల్ఫోల్. ఇది ఫ్రీ వచ్చింది, ఇది కొట్టేసింది, ఇది కొన్నది. యా, ఇంతలో ఏముంటాయి, చాలా బేసిక్ నీడ్స్ ఉంటాయి అంతే, చాక్లెట్స్, స్నాక్స్. చూసారా, ఎంత చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటాం అన్నమాట. అవి ఒక 2 ఏవో చేతిలో. యా, చూసారా, ఓన్లీ నట్స్ ఉంటాయి. ఇది మసాలా కర్డ్, బటర్ మిల్క్. యా, బటర్ మిల్క్ ఉంటుంది. చూసారా, ఇది జింజర్. చాలా హెల్తీ ఫుడే అంతా, లెమన్స్ కానీ, ఆనియన్స్ కానీ. ఆనియన్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని ఇప్పుడు మీరు కామెంట్స్లో చెప్తారు తెలుసు నాకు, కానీ మావాడు పెట్టినాడు, నాకు సమాధానం లేదు, నాకు కూడా తెలియదు వాళ్ళు అంటారు ఇప్పుడు. సో ఇవి మా మామ తెచ్చిన చాక్లెట్స్ ఇంకా ఉన్నాయి. సో ఇవి బెంగళూరులో ఉన్న కూల్ డ్రింక్స్, ఇవి కూడా ఇంకా ఉన్నాయి. ఇవి విష్ణు తెచ్చిన రొట్టెల్స్, ఇవి ఇంకా ఉన్నాయి. ఓకే, అవి మా అత్త పంపించిన స్వీట్స్, అవి ఉన్నాయి. మా అత్త సంపుతుంది ఈ వీడియో చూస్తే. దాని తర్వాత ఇవి గోవా నుంచి తెచ్చుకున్న వైన్ చాక్లెట్స్, అవి అట్లే ఉన్నాయి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఏముందో చూపిస్తే మీరు షాక్ అయ్యి షేక్ అవుతారు. చెప్పానా ఏముందో? టడా, ఏంది లేదు, ఇంకా ఏం పెట్టలే, ఊరికే కామెడీ చేశాను. 5 క్యూబ్స్ ఒక్కటి ఉన్నాయి.
అంతే. ఇది ఫ్రిడ్జ్ కథ. టిష్యూస్ అవి ఏంటో ఉన్నాయి తీసుకో. ఇట్లా ఇట్లా పంచుతూ ఉంటాం అన్నాడు అనాథ పిల్లలకి ఫుడ్ అప్పుడప్పుడు. సో హియర్ కమ్స్ అవర్ బెడ్రూమ్. బెడ్రూమ్లో ఫ్యాన్ ఉంటుంది ఫస్ట్ పైన, దాని తర్వాత ఈ ఈ బెడ్ ఏదైతే ఉందో ఇది ఏమంటారు, ఇది శవపేటిక మాదిరి ఉంది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇది మా బెడ్ అనమాట. ఇది స్పెషల్గా మా ఊరు నుంచి డిజైన్ చేయించుకున్నాను అనమాట, చెక్కలు ఎన్ని తీసుకొచ్చి. నవ్వుతున్నావేంటి నవ్వుతున్నావేంటి? సో అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట, అక్కడి నుంచి తయారు చేయించాం. ఓ ఈ బెడ్ ఇక్కడే తీసుకున్నాం, ఇవంతా ఇక్కడే తీసుకున్నాం. ఈ వాటర్ బాటిల్స్ చెప్పినాను కదా అప్పుడే అనాథ పిల్లల కోసం. ఓకే, ఇది మన టీవీ, బ్యూటిఫుల్ టీవీ. అవి అక్కడ వస్తున్న కూడా మన లాగే అనమాట, ఎవరు చూడకపోతే మనం పెట్టుకొని చూస్తూ ఉంటాం అట్లా. యా, అండ్ దిస్ ఈజ్ అవర్ జీబ్రోనిక్ స్పీకర్. ఇది దాని రిమోట్, దాని కాస్ట్ 7,000 సంథింగ్ అనుకుంటా, మర్చిపోయినాను. జీబ్రోనిక్స్ది, ఇది మా పర్సనల్ కలెక్షన్ అనమాట స్టిక్కర్స్ అంతా. మేము ఆఫ్ కోర్స్ సిఎస్కే అండ్ ధోని ఫ్యాన్స్ కదా, కాబట్టి ఆయన ఉంటాయి. దాని తర్వాత ఇది మా లిక్కీ గన్ లగేజ్ అనమాట. అది అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకునేది, సారీ వాడుతున్నది, ఇప్పుడు ఇక్కడ పెట్టేసిపోయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు బ్యాగప్ చేసి పంపించాలి. సో దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ బ్యాగ్. ఈ కబోర్డ్లో నానా చెత్త, చేంజ్, ఇట్లాంటివి అంతా ఉంటాయి అనమాట. అంటే మేము ఎక్కువ దేవుని పూజిస్తుంటాం అనమాట. సో మా మన ఇంట్లో ఎప్పుడు రుద్రాక్ష మాలలు ఇవి ఎక్కడ చూసినా ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట. యా, ఓకే, నెక్స్ట్ ఇది మా కబోర్డ్. మా కబోర్డ్లో ఒక పార్ట్, ఇట్లా ఎక్కువ మేము ఎక్కువ బుక్స్ చదువుతుంటాం. సో అని మ్యాక్సిమం ఇంట్లో అన్ని బుక్లే ఉంటాయి, బుక్స్ దేవునికి సంబంధించినవి. యా, చూసిన షెల్డన్ జాక్సన్, చిచి షెల్డన్ జాక్సన్ కాదు సిడ్నీ షెల్డన్. మీకు సిడ్నీ షెల్డన్ బుక్స్ అంటే ఇష్టం అండి? యా, ప్రాణం అండి. మరి నీకు ఆ డైలాగ్ నీది కదా. ఓకే ఓకే, మళ్ళీ మళ్ళీ ఓకే టెక్ అడిగాడు మళ్ళీ. సిడ్నీ షెల్డన్ బుక్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. అవునా, మీ ఫేవరెట్ బుక్ ఏంటి? అట్లా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. దాని తర్వాత మా బ్యాగ్స్ ఎక్కడికైనా పోవడానికి అన్ని బ్యాగ్స్ ఉంటాయి, కానీ మేము ఆ బ్యాగే వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇది ఓపెనర్, అంటే ఎప్పుడైనా థమ్స్అప్ అట్లా తెచ్చుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవడానికి అనమాట. ఇంకా పిన్స్ ఇదంతా మీకు తెలిసే ఉంటాయి. ఎస్, మీకు దీంట్లో చాలా చాలా కనిపించవచ్చు, మీరు షాక్ అవ్వచ్చు, అది మీ కళ్ళలో ఉన్న లోపం అంతే, నేను నా తప్పేం కాదు. ఓకే, ఇవన్నీ ఈ బుక్స్ మ్యాక్సిమం అన్నీ చదివినా, ఏమంటే అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి చదివి తప్ప గుర్తులేవు. అండ్ దిస్ అవర్ వార్డ్రోబ్, అంటే అంత క్లీన్గా ఉండదు. సో జొమాటో వాళ్ళు మాకు ఫ్రీగా పంపించారనమాట, మేము ఎక్కువ ఆర్డర్స్ పెడుతుంటే మీరు ఇది పెట్టుకోండి ఒకటి మీ దగ్గర అని పంపించినారనమాట. యా, అండ్ దాని తర్వాత ఇది మా పర్సనల్, ఇది వద్దులే, ఇది ఇది కూడా వద్దులే. సో అదనమాట పర్ఫ్యూమ్స్, షార్ట్స్, నిక్కర్స్, హ్యాంగర్స్ అంతా ఇట్లుంటుంది. యా, ఇంకేముంది చూపించడానికి? పైన కూడా ఇంకా కొన్ని ర్యాక్స్ ఉన్నాయి, ఒకటి ఒకటి ఓపెన్ చేయాలి. అట్లా లగేజ్ పెట్టామన్నమాట, ఊరికే సంత అంతా అంతా పైన సెట్ చేసినాం అట్లా. యా, అది కూడా మా యోగిదే. ఇంకా ఇటుపక్క కూడా ఒకటి ఓపెన్ చేయవా. యా, అంతే మొత్తం థర్మోకాల్ షీట్స్, డస్ట్ ఇవే ఉంటాయి. యా, ఇది మా డాడీ ఫోటో. ఇంకా ఇది మా ప్లగ్ బాక్స్ అనమాట, మ్యాక్సిమం ఇదే వాడతాం. సో ఇది మా అందమైన, అసలు వర్ణనాతీతమైన వాష్రూమ్. ఒకసారి ఓపెన్ చేద్దా. టడా, మంచి టడా. యా,
ఇంత అత్యద్భుతంగా ఉన్న మా బాత్రూమ్ నేను చేసుకున్నాడే వాడే ఎంత కదా ఓకే. సో దిస్ ఇస్ అవర్ హోమ్. ఓ ఇక్కడ వాటర్ క్యాన్ కింద పెట్టాం. వా సారీ ఇక్కడ వాటర్ హోల్డర్ ఇక్కడ పెట్టాం. వాటర్ అయిపోయినాయి, తెచ్చుకోవాలి. ఎవరైనా మీరు దయచేసి సాయం చేయగలుగుంటే సాయం చేయగల చేయొచ్చు ప్లీజ్. చాలా కష్టకాలంలో ఉన్నాం. ఎస్, దిస్ ఇస్ అవర్ హెల్మెట్స్ ఫర్ అవర్ బైక్స్. కానీ తక్కువ వాడతాం, ఓన్లీ క్యాప్ మాత్రమే వాడతాం, అవి ఉన్నవి కూడా. యా, సో ఫైనలీ దిస్ ఈజ్ అవర్ హోమ్ ఇన్ బెంగళూరు. యా. Thank you.